అమలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని రాజశేఖర జిల్లా సిఐడిని డిమాండ్ చేశారు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో అమలీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం సందర్భంగా సిఐడియు నేతలు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అమలీ కార్మికుల వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని, అదేవిధంగా 50 సంవత్సరాలు పైబడిన కార్మికులకు 5000 రూపాయల పెన్షన్ అందించాలని, ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులను అందించాలని, స్కాలర్షిప్ అందజేసి వారి విద్యార్థులకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కార్మికులు ఎన్నో ఆశలతో ఉన్నారని, వారి ఆశలను వమ్ము చేయకుండా నిర్ణయం తీసుకుని అమలీ కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని సిఐడి కోరింది. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు గురజాల శ్రీధర్, తడగొండ అమలీ సంఘం అధ్యక్షుడు కోరె మల్లయ్య, కార్మికులు రవీందర్, రాజశేఖర్, వీరయ్య, తోట మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చాకరీ చేయించుకుంటుంది తప్ప కానీ వారి కనీస సదుపాయాలు, వారి ఆరోగ్య బీమా తదితర డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, నిమ్మకు నీరెత్తినట్టు గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళు పరిపాలించినా కూడా అమలీ కార్మికుల విషయంలో ఎక్కడ కూడా స్పందించిన దాఖలు లేదు. మళ్ళీ ఆ ప్రభుత్వం జరిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న అమలీ కార్మికుల బతుకులు మారుతాయని చెప్పి అనుకుంటే, ఈ ప్రభుత్వం కూడా కార్మికుల విషయంలో చిన్న చూపు చూడడం అనేది చాలా సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా సిఐటి పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అమలీ కార్మికులకు 50 సంవత్సరాల పైబడిన కార్మికులకు 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, ఆరోగ్య సదుపాయం కల్పించాలని చెప్పి తదితర డిమాండ్లతోటి ఈ ప్రభుత్వానికి సిఐటి పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఈ జిల్లా లోపల ఉన్నటువంటి అమలీ కార్మికులను ఐక్యం చేసుకుని సిఐటి పక్షాన కలెక్టర్ ఆధ్వర్యం, కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా కూడా చేపడతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తూ, ఇప్పటికైనా కార్మికుల పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది.